హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మీకు ఒక టేస్టీ రెసిపీ చూపిస్తానండి. కడాయి పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత నేను ఇక్కడ 200 గ్రాముల పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. వీటిని మరీ ఎర్రగా ఫ్రై చేయకండి, కొద్దిగా ఫ్రై అయితే చాలన్నమాట. ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా క్యూబ్స్లా కట్ చేసి వేయండి. తర్వాత ఒక చిన్న టమాటాని కూడా ఇలా కట్ చేసి వేసి వీటిని ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. తర్వాత 8 వెల్లుల్లి డబ్బులు వేయండి. అలాగే 10 జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ టమాటా బాగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి. తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ షాజీరా వేసి ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి, తర్వాత పెటల్స్ లాగా పెద్ద సైజులో కట్ చేసిన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు పెద్ద సైజులో కట్ చేసిన కొద్దిగా క్యాప్సికం కూడా వేసి ఫ్రై చేయాలి. వీటిని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి, కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఈ మసాలాలన్నింటినీ ఇలా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయి చుట్టూరు ఆయిల్ తేలుతుంది కదా, ఇప్పుడు దీనిలో ఫ్రై చేసిన పన్నీర్ని కూడా వేసేయాలి. ఈ పన్నీర్ కూడా మసాలాలో బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలో వాటర్ వేయాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నానండి, అంటే 250 ml వరకు ఉంటాయి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చూడండి, కర్రీ ఈ విధంగా మొత్తం దగ్గర పడి ఆయిల్ అంతా పైకి తేరుతుంది కదా. చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లేసి స్టవ్ ఆపేయండి. వేడివేడిగా కడాయి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీని. రైస్, రోటీ, చపాతీ దేంతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.